హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం సేమియా బిర్యానీ చేస్తున్నాం. చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం సేమ్ బిర్యానీలానే ఉంటుంది అన్నమాట. నేను స్టవ్ అయిన ముందు ఒక ప్యాన్ పెట్టుకున్నాను, దానికి ఆయిల్ వేసుకుంటున్నాను. నేను చేస్తున్న క్వాంటిటీకి నేను ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేశాను. ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. నేను దీనికి వచ్చేసి రోస్టెడ్ సేమియా తీసుకుంటున్నాను. ప్లెయిన్ సేమియా అయితే కనుక మామూలుది అయితే మళ్ళీ ఫ్రై చేసుకొని తీసుకోవాలని చెప్పేసి నేను రోస్టెడ్ సేమియా తీసుకుంటున్నాను. దీనికి వచ్చేసి దీంట్లో మనం బిర్యానీకి ఏమేమి వేసుకుంటామో అవి ఆ దినుసులు మొత్తం వేసుకోవాలన్నమాట. దీంట్లో ఇలాచి, లవంగాయ, దాల్చిన చెక్క, జాపత్రి, జాజికాయ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేస్తున్నాను. రైస్కి వేసుకున్నట్టుగా కొంచెం ఎక్కువ కాకుండా క్వాంటిటీ తక్కువలో వేసుకోవాలి. ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది సేమియా కనేటప్పటికి, రైస్ కంటే కూడాను. దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను నేను. ఒక క్యారెట్ కట్ చేసి ముక్కలుగా చేసుకుని వేసుకున్నాను. మా అబ్బాయి తిప్పుదామా వద్దా అన్నట్టుగా తిప్పుతున్నాడు అన్నమాట. 2 పచ్చిమిర్చి వేసుకున్నాను, 1 పెద్ద సైజు టమోటా వేసుకున్నాను. ఈ మొత్తం కొంచెం వేగనిద్దాము. కొంచెం 1-2 నిమిషాలు వేగిన తర్వాత ఫ్రెష్ అల్లం చిన్నపాయ పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను నేను. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. పుదీనా వేసాను, పుదీనా వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది మనకి వేగుతూ ఉంటేనే. అంటే నేను వేస్తూ ఉన్నాను, మా బాబు తిప్పుతూ ఉన్నాడుగా, తిప్పుదామా వద్దా అన్నట్టుగా తిప్పుతున్నాడు అనమాట. అవన్నీ మగ్గిపోయాయి మనకి. నేను వాటర్ వేసుకుంటున్నాను. మగ్గిన తర్వాత నేను వచ్చేసి 1 గ్లాసు సేమియా వేస్తున్నాను. ఆ గ్లాస్కి వచ్చేసి 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ సేమియాకి నేను 2 గ్లాసులు వాటర్ వేసానన్నమాట. దీంట్లో మనం ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి తగినంతగా. ఉప్పు వేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఏంటంటే మనకి వాటర్ మొత్తం బాయిల్ అవ్వాలన్నమాట. ఇలా చూసారా, చక్కగా వాటర్ పర్ఫెక్ట్గా కాగినాయి అన్నమాట. ఇప్పుడు మనం సేమియా వేసుకుందాము. సేమియా వేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసుకుందాం. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాము. చక్కగా మనకి కుక్ అవుతుంది. మధ్యలో ఒకసారి నేను తీసి కలిపుకోవటానికని మూత తీసాను. చూసారా మనకి రెడీ అవుతుంది. ఏంటంటే నేను కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఏంటంటే రోస్టెడ్ సేమియా కొంచెం టైం పడుతుంది, మామూలు సేమియా ఏంటంటే త్వరగా ఉడికిపోతుంది. రోస్టెడ్ సేమియా కొంచెం టైం తీసుకుని సిమ్లో పెట్టి అలా వదిలేసాను అన్నమాట. నేను ఒక్క 7-8 నిమిషాలు టైం తీసుకుంది నాకు సిమ్లో పెట్టడం వల్ల. చూసారా మనకు చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది, చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందనమాట. కుక్ అయిపోయింది సేమియా కూడా మనకి.
ఒకసారి మిక్స్ చేసుకొని చూస్తున్నాం కదా, వాటర్ కూడా ఏమీ లేదు, కరెక్ట్గా సరిపోయాయి మనం పోసిన వాటరు. మనం దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా నేను కొత్తిమీర వేసి మూత పెట్టేసాను, ఒక 2 నిమిషాల తర్వాత తీద్దామని, బాగా వేడిగా ఉంది కాబట్టి. చూసారా ఎలా వచ్చిందో, రోస్టెడ్ సేమియా కాబట్టి మంచి కలర్లో కనపడుతూ ఉంది మనకి, చక్కగా చాలా బాగా వచ్చింది, మంచి స్మెల్ వస్తూ ఉందన్నమాట. ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. ఏమీ లేదు, ఏమీ లేకుండా ప్లెయిన్గా అయినా తినేసేయచ్చు మనం. లైట్గా కావాలి అంటే నిమ్మకాయ పిండుకోవచ్చు అనమాట, లేదంటే ఉట్టిదే తినేసేయచ్చు, లేదంటే రైతాతోటి కూడా తీసుకోవచ్చు. కానీ నేను వచ్చేసి ప్లెయిన్గానే తీసుకున్నాను, కానీ సూపర్ టేస్ట్ ఉందన్నమాట, చాలా మంచి స్మెల్ వస్తూ ఉంది, చాలా పర్ఫెక్ట్గా ఉంది పొడి పొడిలాడుతూ. ఇంకా మనకు ఆ వేడి కూడా తగ్గిందంటే ఆ ఆయిల్ చెమ్మ కూడా కనపడదన్నమాట, ఇంకా పొడి పొడిగా అయిపోతుంది మనకి ఆరిపోతే. కానీ ఇది వేడిగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది తినడానికి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.